మెదక్ జిల్లా నిజాంపేట మండలం తిప్పనగుల గ్రామ పంచాయతీ పరిధిలోని షౌకత్పల్లి తాండా గ్రామంలో సేవాలాల్ మహారాజ్ జగదంబ విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షౌకత్పల్లి తాండా గిరిజన వాసులు ఘనంగా సేవాలాల్ మహారాజ్ జగదంబ విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలను తాండా వాసులు కలిసికట్టుగా జరుపుకోవడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత మరియు గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని, పాడి పంటను సుభిక్షంగా పండాలని సేవాలాల్ మహారాజ్ జగదంబ అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ చంద్రవర్ధిని, అనుష, అనిల్ కుమార్, అమర్ సేనారెడ్డి, ఉప సర్పంచులు శేఖర్, సంజీవులు, ఎంపీటీసీ బాలరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, ఆలయ నిర్వాహకులు మడావత్ దేవుల్లా, పత్తి పకీరా, లాలియా భాస్కర్, రాజు, నరేందర్, మాంగ్య, బీఆర్ఎస్ నాయకులు సంపత్, మా ఊరం రాజు, రెడ్డిశెట్టి రవీందర్, అబ్దుల్ అజీజ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శోకపల్లి తండావాసులు అందరూ కూడా ఘనంగా ఇక్కడ చాలా మంచిగా జగదాంబ మరియు సేవాలయం యొక్క మందిరాలు నిర్మించుకున్నారు. దీంతో వాళ్ళు కొంత కాంట్రిబ్యూషన్ చేసుకొని ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు తండవాసులు అందరూ కలిసికట్టుగా పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈరోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం 3 రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈరోజు విగ్రహ ప్రతిష్ట రావడమే అమ్మవారి యొక్క ఆశీస్సులు, తర్వాత అదేవిధంగా సేవాలయం యొక్క ఆశీస్సులు మాకు ఉండాలని ఉద్దేశం. అదేవిధంగా ఈ పార్టీ తండాలే కానీ చుట్టుపక్కల ప్రాంతాలే కానీ మంచిగా సుభిక్షంగా మంచిగా ఉండాలి, బాగుండాలి, ఆధ్యాత్మికంగా కానీ అన్ని రంగాల్లో కానీ ఈ తండవాసులు మంచిగా ఉండాలనే ఆలోచనలో వారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరూ కూడా ఈ తండవాసులపై ఉండాలని చెప్పేసి ఆకాంక్షతోని మేము ఇక్కడ రావడం జరిగింది. నిజంగా కూడా వీళ్ళ యొక్క భక్తి పారవేశం చూసిన తర్వాత వాళ్ళ డ్రెస్ కోడ్ చూసినా కూడా వాళ్ళు చాలా మంచిగా నిష్ఠగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తాము. వీళ్ళందరూ కూడా నిజంగా ఎక్కువ 200 సంవత్సరాల క్రితం సేవాలయాల యొక్క ఆలోచన విధానం వాళ్ళు ఇప్పుడు కూడా తండవాసులు ఇక్కడ గుర్తించి గుర్తిరిగి మేము కూడా సేవాలయం యొక్క ముందుకు పోవాలని చెప్పేసి ఈ ఆశీస్సు కూడా అమ్మవారి ఆశీస్సు కూడా ఈ ప్రాంతం పైన దీనిపైన ఉండాలని చెప్పేసి ముందుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ.